నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఈ నెల 24న అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు. ఏర్పాట్లపై తిరుమల జైఓ సమీక్షా సమావేశం. అధికారులకు దిశానిర్దేశం. రాపత్తు ఉత్సవాల్లో మలయప్ప స్వామికి విశేష కైంకర్యాలు. అధ్యయనోత్సవాలతో ప్రకాశిస్తున్న తిరుమల క్షేత్రం. ఈ నెల 17 నుంచి దేవుని గడపలో వార్షిక బ్రహ్మోత్సవాలు. గోడ పత్రికను ఆవిష్కరించిన టిటిడి జేఈఓ. తిరుమలలో అంగరంగ వైభవంగా ఈ నెల 24వ తేదీ జరిగే రథసప్తమికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టిటిడిలోని వివిధ శాఖల అధికారులతో జేఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ది చెందిన రథసప్తమి పర్వదిన వేడుకలు ఈ నెల 24వ తేదీన అత్యంత వైభవంగా జరగనున్నాయి. మలయప్ప స్వామివారు సప్త వాహనాలపై సర్వాలంకార భూషితులై ఆలయ మానవీధుల్లో విహరించే అపురూపమైన పర్వదినమే రథసప్తమి. ఈ విశేష ఉత్సవానికి అశేషంగా భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ప్రముఖులకు బ్రేక్ దర్శనం, వయోవృద్ధులు, వికలాంగులకు, చంటిబిడ్డల తల్లిదండ్రులకు, దాతలకు దర్శనాలను టిటిడి రద్దు చేసింది. దివ్య దర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి భక్తులను యథావిధిగా అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. రథసప్తమి పర్వదినాన భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు వివిధ విభాగాల అధికారులు వివరణాత్మకంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రథసప్తమి పర్వదినాన ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనం, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహన సేవల్లో ఆలయ మానవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2:00 నుంచి 3:00 వరకు చక్ర స్నానం నిర్వహిస్తారు. 8 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 1.5 లక్షల మజ్జిగ ప్యాకెట్లను భక్తులకు అందించేందుకు సిద్ధం చేయాలని జేఈఓ సూచించారు. వాహన సేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా 19 LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రథసప్తమి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలంకరణతో తీర్చిదిద్దాలని సూచించారు. 3000 మంది శ్రీవారి సేవకులు, 800 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలు అందిస్తారని, భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు 4 మానవీధుల్లో సీనియర్ అధికారులకు విధులు కేటాయిస్తామన్నారు. సూర్యప్రభ వాహన సేవలు ఎస్వీ బాలమందిర విద్యార్థులు ఆదిత్య హృదయం పారాయణం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు రథసప్తమి పర్వదినాన వాహన సేవలను వీక్షించేందుకు వీలుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ను మరింత నాణ్యంగా ప్రత్యక్ష ప్రసారాలు చేయాలని సూచించారు. జనవరి 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలను పరిమితం చేశామన్నారు. ఈ సంవత్సరం 2018లో వస్తున్నటువంటి మొట్టమొదటి ముఖ్యమైన శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి పండుగ రథసప్తమి. జనవరి 24వ తారీఖు నాడు వస్తున్న రథసప్తమి రోజు ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే సూర్యప్రభ వాహనం మొదలుకొని రాత్రి 9 గంటలతో ముగించబడే చంద్రప్రభ వాహనం వరకు అమ్మవారులతో కలిసి మలయప్ప స్వామి వారు ఊరేగింపుగా వెళ్లడం జరుగుతుంది. గడిచిన రథసప్తమి రోజు గడిచిన సంవత్సరంలో 70,000 మందికి పైబడి భక్తులు గ్యాలరీలో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వేచి ఉన్నారు. ఈసారి కూడా అంతకన్నా అదనంగా వచ్చినా కూడా దానికి తగినట్లు ఏర్పాట్లు చేస్తూ ప్రతి మాడావీధికి కూడా ఒక ఉన్నతాధికారిని పర్యవేక్షకులుగా నియమించడం జరుగుతోంది. ప్రతి మాడావీధిలో కూడా 2 భాగాలుగా ఉండి ఆ 2 భాగాలకు కూడా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అధికారి పర్యవేక్షణలో గ్యాలరీలో ప్రతి గ్యాలరీ కూడా మనము టిటిడి ఉద్యోగులు నియమించి
ఆ గ్యాలరీలో ఉన్న భక్తులందరికీ కూడా అన్న పానీయాల వితరణ నిరంతరం సమయానుకూలంగా జరిగేటట్టు నీరులో కానీ మజ్జిగలో కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు టాయిలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేసి వారికి ఎప్పటికప్పుడు పారదర్శకంగా జరుగుతున్న వాహన సేవలను రాబోతున్న వాహన సేవల గురించి తెలియజేస్తూ ఈ యొక్క పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. భద్రతా పరంగా అన్ని చర్యలను కూడా పోలీస్ శాఖ గారితో కలిసి తీసుకోవడం జరుగుతుంది. ఎస్పీ గారితో కూడా ఒక 2 రోజుల్లోనే సమావేశమై పోలీస్ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతుంది. అన్న పానీయాల వితరణ నిరంతరం జరుగుతుంది కాబట్టి ఉదయం 4 గంటల నుంచి కూడా రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రణాళిక రూపాయించుకున్నాము. ఆ రోజు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనంలో ఎటువంటి మార్పు లేదు. దూరదర్శన్ టోకన్ల జారీలో కూడా ఎటువంటి మార్పు లేదు. మొట్టమొదటిసారిగా గౌరవ భారత ఉపరాష్ట్రపతి గారు రేపు సాయంత్రం తిరుమలకు చేరుకోవడం నేపథ్యంలో వారి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కావచ్చింది. గురువారం ఉదయం 7:30 గంటలకు ఆలయ మర్యాదలతో ఇస్తుపాటలతో కూడుకున్న ఆలయ మర్యాదలతో వారికి ఆలయం దగ్గర స్వాగతం పలికి భస్మ ఏర్పాట్లు వారికి వేదాశీర్వచనంతో సహా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాం. తిరుమల పుణ్యక్షేత్రం అధ్యయనోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై, అలాగే భగవద్ రామానుజాచార్యులను, విశ్వక్సేనులను వేర్వేరు పల్లకీలపై కొలువుదీర్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం టీటీడీ జీఎం గారు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అలమేలు మంగపతి అలంకార ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రం మంచు తెరలో ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తోంది. మంచు దుప్పటి కప్పుకున్న తిరువీధులను తిలకించి భక్తులు ఆనంద పరవశులవుతున్నారు. దీనికి తోడు మంగళవారం సాయంత్రం వరుణుడు చిరుజల్లులు కురిపించి శ్రీవారిని సేవించారు. ఓవైపు మంచు, మరోవైపు చిరుజల్లులతో సప్తగిరులు మనోహరంగా అలరించాయి. భక్తులు ఇలవైకుంఠంలో చోటు చేసుకున్న ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించి మానసిక ఆనందాన్ని అనుభూతి పొంది గోవిందనామస్మరణలతో పులకించారు. తిరుమల తొలిగడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రిక కరపత్రాలను తిరుపతి జేఈఓ పోల భాస్కర్ తిరుపతిలోని వేదిక్ యూనివర్సిటీలో ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న రాత్రి గరుడోత్సవం, 23వ తేదీ ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం, 24న రథోత్సవం, 27న రాత్రి పుష్పయాగ మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కడపలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించబడి 27వ తారీఖు వరకు జరుగుతాయి. దేవుని కడప అంటూనే మనకు స్ఫురించేది గతంలో భక్తులందరూ కూడా రవాణా సౌకర్యం లేనప్పుడు నడుచుకుంటూ వచ్చేటువంటి సాంప్రదాయం ఉండేది. దేవుని కడప దగ్గర ఆగి అక్కడ స్వామివారిని దర్శించుకొని ఒక రకంగా వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి తిరుమలకు అది ఒక ముంగిటిగా పురాణాల్లో చెప్పబడి ఉంది. ఆ రకంగా విశేషమైనటువంటి ఆలయం అది. దానికి సంబంధించి ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ బ్రహ్మోత్సవాల్లో మరి భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రలవ్వాలని మనవి చేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. అనంతరం శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీ 2018వ సంవత్సర డైరీని తిరుపతి జేఈఓ పోల భాస్కర్ ఆవిష్కరించారు. శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీ తరఫున ఈరోజు డైరీ ఆవిష్కరించాము. దాదాపు 500 కాపీలు ప్రింట్ చేయడం జరిగింది. వేదిక యూనివర్సిటీ ప్రత్యేకంగా వేదాలని, ఆగమాలని ప్రదర్శించడానికి, ప్రచారం చేయడానికి ఎస్టాబ్లిష్ చేయబడింది. దీనికి సంబంధించి ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ క్రమంలో వేదిక యూనివర్సిటీ పనిచేస్తూ ఉన్నది. అట్లాగే ఈ డైరీ ద్వారా ఈ వేదిక యూనివర్సిటీ ఉనికి మనం చాటి చెప్పడానికి అవకాశం ఉంది.
ఎక్కువ మంది వయోవృద్ధులు, వికలాంగులు, అలాగే చంటి బిడ్డల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలనే ఉన్నతాశయంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల 2 రోజులు ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఈ విధానం ద్వారా ఎక్కువ మంది వయోవృద్ధులు, వికలాంగులు, అలాగే చంటి బిడ్డల తల్లిదండ్రులు దర్శించుకుని తరిస్తున్నారు. ఇందులో భాగంగా జనవరి 10, 30వ తేదీల్లో 5 సంవత్సరాలలోపు చంటి బిడ్డల తల్లిదండ్రులను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సుపదం ద్వారా దర్శనానికి అనుమతించనుంది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఏడుకొండల స్వామిని దర్శించుకుని తరించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సత్రాల వద్ద శ్రీవారి వార్షిక త్రైమాసిక మెట్రోత్సవం ఘనంగా జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల నేతృత్వంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి విచ్చేసిన భజన మండళ్లు, కళాకారులు స్వామివారి సంకీర్తనలు ఆలపించి భజనలు చేశారు. అలాగే కోలార్ మాధవతీర్థ మఠం శ్రీ విద్యా సింధు మాధవతీర్థ స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం 4 రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీడియో విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవశ్యంలో ఓలలాడించింది. తిరుపతి సమీపంలోని యోగి మలవరంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయం ఆద్యంతం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ధనుర్మాసం మంగళవారం అష్టమిని పురస్కరించుకుని శ్రీ మృత్యుంజయ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, నైవేద్యాలు జరిగాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో కొలువుదీరి ఉన్న శ్రీ కాలభైరవ స్వామివారికి ఫలాలతో అలంకరణ చేసి హారతలిచ్చారు. ఫలాల్లో కాలభైరవుని దర్శించుకుని భక్తులు గుమ్మడికాయ దీపాలను వెలిగించి నివేదించారు. అనంతరం శ్రీ కుబేర భైరవ స్వామివారిని శాఖాలతో సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఈ విశేష సేవల్లో తరించి పరమశివుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సదాచారం కార్యక్రమం నిర్వహించారు. తిరుపతిలోని టిటిడికి అనుబంధంగా ఉన్న పలు విద్యా సంస్థల్లో మంగళవారం సదాచారం కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా సనాతన హైందవ సంస్కృతి, సంప్రదాయాల గురించి విద్యార్థులకు వివరించారు. శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల, శ్రీ కోదండ రామస్వామి ఉన్నత పాఠశాల, శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల, శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాల, ఎస్వీ ఓరియంటల్ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన సదాచారం కార్యక్రమాల్లో ధర్మ ప్రచార పరిషత్ అధికారులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టిటిడి జయంగారులు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు.
ఆ పాశుర వైభవాన్ని అనుసంధించుకుందాం. దేవకీదేవి, యశోదమ్మల, గారాల పట్టి చిన్నికృష్ణుడు ఈ పాశురంలో చిన్నికృష్ణుణ్ణి గోదాదేవి ప్రార్థిస్తున్నారు. భగవద్గుణ వైభవాన్ని కీర్తిస్తూ స్వామి అవతార రహస్యాన్ని ఆండాళ్ తల్లి పాడుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ధనుర్మాసం సందర్భంగా నిర్వహించిన సేవల్లో భాగ్యనగర వాసులు పాల్గొని తన్మయులయ్యారు. స్కందగిరిలోని శ్రీ కంచి కామకోటి పీఠానికి చెందిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లకు అభిషేకం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో ఉత్సవ వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి సన్నిధిలో నవకలశ స్థాపన గావించారు. యాగశాలలు శ్రీ సుబ్రహ్మణ్య యాగం నిర్వహించారు. అర్చక స్వాములు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లకు పంచామృతాలు, మధుర ఫలరసాలు, నారికేల జలాలు, పవిత్ర జలాలతో మంగళ వాయిద్యాలు, వేదమంత్ర పఠనం నడుమ శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు. సికింద్రాబాద్ శ్రీనివాసనగర్ లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం చిత్తా నక్షత్రం పురస్కరించుకుని శ్రీ సుదర్శన చక్రతాళ్వారు అనుగ్రహం కోసం శ్రీ సుదర్శన హోమం నిర్వహించారు. యాగశాలను కలశ స్థాపన చేసి పాంచరాత్రాగమ పద్ధతిలో వేద పండితులచే శాస్త్రోక్తంగా శ్రీ సుదర్శన హోమం నిర్వహించారు. భక్తులు హోమంలో భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో పరమేశ్వరునికి విశేష అర్చనలు జరిగాయి. ఉదయపూర్వమే అర్చక స్వాములు నమక చమకాలతో పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం విభూతి, చందనం, కుంకుమతో అలంకరించి నాగపానవట్టంపై కొలువుదీర్చి విశేష అర్చనలు నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ధనుర్మాసాన పలు ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. శ్రీనివాసునికి నిర్వహిస్తున్న ప్రత్యేక సేవలు, ఆరాధనలు, తిరుప్పావై పాసల ప్రవచనాలతో ఆలయాలు ఆధ్యాత్మిక భక్తి తరంగాలను వెదజల్లుతున్నాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పు గోదావరి జిల్లా కొర్లపాటి వారిపాలెం గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 20వ వార్షిక లక్ష తులసి పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లక్ష తులసి పూజను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో స్వామి అమ్మవార్లను వేదికపై కొలువుదీర్చి అష్టోత్తరాలు, సహస్ర నామాల సహితంగా చామంతులు, తులసి దళాలతో అర్చించారు. అనంతరం గోక్షీర తర్పణాలు చేసి ప్రధాన హోమాలు జరిపిన అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై నిర్వహించిన స్వామివారి శాంతి కళ్యాణోత్సవంలో అశేషంగా భక్తులు పాల్గొని పరవశులయ్యారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన శ్రీ వెంకటేశ్వరుని శాంతి కళ్యాణాన్ని భక్తులు కరుణారా గాంచి తన్మయత్వంలో ఓలలాడారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో లక్ష కుంకుమార్చన విశేషంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అశేషంగా మహిళలు ప్రణమిల్లి
అర్చకులు వేద మంత్రాలు అష్టోత్తరాలను పారాయణం చేస్తుండగా కుంకుమార్చన విశేషంగా సాగింది. అనంతరం స్వామివారిని దర్శించుకుని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే విశిష్టమైన ధనుర్ మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ 1000 మంది భక్తులు పాదయాత్రను చేపట్టారు. తొలుత నెమలిపురిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని పాదయాత్ర నిర్వహించారు. వరంగల్లోని గీతా మందిరంలో శ్రీ గోదాదేవి అమ్మవారి పల్లకీ ఉత్సవం కరుణ పండుగగా జరిగింది. గత 61 సంవత్సరాలుగా గీతా మందిరంలో ప్రతి ఏటా ధనుర్మాసం విశేష కార్యక్రమాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి అభిషేకం చేశారు. సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు ఇచ్చారు. మహిళలు దీపాలు వెలిగించుకుని అమ్మవారి పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారు. అలాగే నిజామాబాద్ బ్రహ్మపురి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి స్నపర తిరుమంజనం జరిగింది. ఆలయ ఆవరణలో స్నానపీఠంపై అమ్మవారిని వేయించేపు చేసి పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత సుగంధ ద్రవ్యాలు ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో స్నపర తిరుమంజనం నిర్వహించి ఆభరణాలు పట్టు వస్త్రాలతో అమ్మవారిని అలంకరించి హారతులు సమర్పించారు. భక్త గ్రేసురుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. రామభక్త హనుమాన్ కు నిర్వహించిన ప్రత్యేక సేవలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించాయి. ధనుర్మాసం మంగళవారం సందర్భంగా పలు ఆలయాల్లో హనుమాన్ కు నిర్వహించిన పూజా విశేషాలు మీకోసం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఆంజనేయ స్వామికి ఆకుపూజలు జరిగాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి ఆలయ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి వారికి ధనుర్మాసం మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అశేషంగా తరలివచ్చి ఇక్కడి విష్ణు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆకు పూజలు సింధూర అర్చనల్లో పాల్గొని జై హనుమాన్ స్మరణలతో పులకించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కొలువైన పురాతన ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఆంజనేయ సుతునికి పంచామృతాలతో అభిషేకం జరిపి తమలపాకుల హారాలతో అలంకరించి హారతులు సమర్పించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం జ్యోతినగర్లో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. రామభక్త హనుమాన్ కు అర్చకులు ఉదయాత్పూర్వమే అభిషేకం చేసి చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. ఉపాలయంగా అలరాడుతున్న శ్రీ నాగేంద్ర స్వామివారికి భక్తులు స్వయంగా అభిషేకం జరుపుకుని ఆలయ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దోష పరిహారార్థం నవగ్రహాలకు తైలాభిషేకాలు జరుపుకున్నారు. ప్రాంగణంలోని రావి చెట్టుకు భక్తులు పూజలు చేశారు. అదేవిధంగా వరంగల్లోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో విశేష ఆరాధనలు జరిగాయి. పురాతన ఆలయంగా ప్రసిద్ది చెందిన ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం రామభక్తుకు ఆలయంలో నిలవైన పరమశివుడికి విశేష అర్చనాది ఆరాధనలు జరుగుతాయి. ఈ సందర్భంగా భక్తులు హనుమాన్ను సేవించి శివుని స్మరించి తరించారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో నిలవైన ప్రసిద్ధ శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. ధనుర్మాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక సేవల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ధ్వజస్తంభం వద్ద పూజలు జరుపుకుని కొబ్బరికాయలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ లోని చంద్రశేఖర్ కాలనీలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి తమలపాకుల అర్చన జరిగింది. ధనుర్మాసం మంగళవారం సందర్భంగా పవనసుతుడికి భక్తి శ్రద్ధలతో తమలపాకుల అర్చన చేశారు. ఆపై మహిళలు తమలపాకుల పళ్ళాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. రామభక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనను వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజనం వేదికపై మంగళవారం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన మహారాజపురం ఎస్ శ్రీనివాసన్ ఆలపించిన పలు సంకీర్తనలు శ్రీవారి భక్తులను ఆకట్టుకున్నాయి. Ram, 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 Ram,
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 57,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.